గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. చెప్పండి గణేష్. శ్రీలత, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న 150 డివిజన్లకు సంబంధించి 149 డివిజన్లలో ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటి వరకు 6 గంటల ప్రాంతం వరకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 6 గంటల ప్రాంతం వరకు ఎవరైతే పోలింగ్ బూతులలో ఉండడం జరిగిందో వారికి కూడా ఓటు హక్కును కల్పించే విధంగా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉండడం జరిగిందో వారందరూ కూడా గేట్ లోపలికి ఎవరైతే ఓటర్లు రావడం జరిగిందో వారందరికీ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్తో ఉన్న స్లిప్స్ ఎవరైతే లాస్ట్ నుంచి చివరి వ్యక్తి ఓటర్ ఎవరైతే ఉండడం జరిగిందో చివరి వ్యక్తి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరైతే ఎంతమంది అయితే ఓటర్లు ఉండడం జరిగిందో వారందరికి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు వారందరూ కంప్లీట్ అయిన తర్వాత కూడా టోటల్గా ఈ పోలింగ్కి సంబంధించిన అంతా కూడా పోలింగ్ బూత్లో ముగియడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా మటుకు మనకు అంటే అధికారికంగా ఇప్పటి వరకు కూడా 5 గంటల వరకు మాత్రమే సమాచారం ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ అందడం జరిగింది. అది కూడా 29.76గానే నమోదు కావడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇంకా ఎంత పెరుగుతుంది అనేది కూడా కొంచెం ఇప్పటివరకు అధికారికంగా మాత్రం లెక్కలు రాలేదు. కాబట్టి ఇప్పటివరకు ఉన్న అంశం ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం 30% వరకు కూడా ఈ పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కూడా పోలింగ్ అదే బ్యాలెట్ బాక్సులు కావచ్చు మిగతా అంత పరిస్థితులకు సంబంధించి అంతా కూడా సరంజామాకు సంబంధించి అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ బ్యాలెట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందో అక్కడ పోలింగ్ ముగిసినట్టే కాబట్టి అక్కడ బ్యాలెట్ పేపర్లు కావచ్చు అలాగే ఇంక్ సిరా ఏదైతే ఇంకా వస్తువులు ఉండడం జరుగుతుందో వాటన్నిటి కూడా సీల్ చేయడం జరుగుతుంది. ఆ సీల్ చేసిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా సీల్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు కూడా ఇంకెవరైనా సరే అభ్యర్థులు కావచ్చు పోలింగ్ ఏజెంట్లు కూడా తమకు సంబంధించిన సీల్ కూడా వేసుకునే అవకాశం కూడా అక్కడ కల్పించడం జరిగింది. అలాగే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఏదైతే బ్యాలెట్ అకౌంట్ చూపించడం జరుగుతుంది. ఎంతమంది ఓటర్లు ఈ పోలింగ్ బూత్లో ఉండడం జరిగింది, ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఓటు హక్కును తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేది కూడా టోటల్గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టోటల్ వేసిన తర్వాత ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండడం జరుగుతుంది. సో మొత్తంగా బ్యాలెట్కి సంబంధించిన అకౌంట్ను అక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే టోటల్గా అయిపోయిన తర్వాత బ్యాలెట్కి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు అనేది కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకంతో పాటుగా వారికి అభ్యర్థులు ఉంటే అభ్యర్థులు కావచ్చు అలాగే పోలింగ్ ఏజెంట్ల సిగ్నేచర్ కూడా తీసుకుని వాటన్నిటి కూడా సీల్ చేయడం జరుగుతుంది. అటు తర్వాత కూడా బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన సీజ్ చేసిన తర్వాత వాటింటిని కూడా అక్కడ నుంచి పోలింగ్ బూత్ నుంచి వెళ్ళి డిఆర్సీ సెంటర్ కావచ్చు రిసెప్షన్ సెంటర్ డిఆర్సీ సెంటర్కు తరలించడం జరుగుతుంది. ఇదంతా కూడా పోలీస్ బందోబస్తు మధ్య కూడా తీసుకుపోవడం జరుగుతుంది. డిఆర్సీ సెంటర్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా పోలింగ్ డిఆర్సీ సెంటర్లో పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ముందుగానే ఆ నంబర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఆ పోలింగ్ బూత్ నుంచి రావడం జరిగిందో ఆ పోలింగ్ బూత్కు సంబంధించిన మార్క్ చేసిన పోలింగ్ స్టేషన్కి సంబంధించిన నంబర్ ఏదైతే ఉండడం జరుగుతుందో అక్కడ ఉండడం జరుగుతుంది. దాన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది. మొత్తంగా ఇట్లాంటి అంటే మాస్గా ఒకే పోలింగ్ బూత్లో ఎక్కువగా బ్యాలెట్ బాక్సులు ఉంటే మాత్రం ఇబ్బంది కలగకుండా అంటే జంబులు కాకుండా చూసుకునే అవకాశం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ పోలింగ్ బూత్లో మాత్రం ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా డిఆర్సీ సెంటర్కి వచ్చిన తర్వాత మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో చూడాల్సి ఉంటుంది. డిఆర్సీ సెంటర్లో మాత్రం ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించి ఇఫ్ ఏదైనా సీల్ చేయ అవన్నీ పోలింగ్ బూత్లో బాక్స్ పోలింగ్కి సంబంధించిన బాక్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉంచిన తర్వాత రూమ్కి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ను లాక్ వేయడం జరుగుతుంది. కాబట్టి సీల్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు కావచ్చు ఇంకెవరైనా సరే దానికి తమ సీల్ను కూడా అడిగితే మాత్రం సీల్ వేసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే ఇఫ్ ఎవరైనా సరే తాము కూడా కౌంటింగ్ వరకు కూడా కాపలా ఉంటామనే అంటే మాత్రం వారు కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ముగ్గురిని ఒక ఎన్ని రోజులు ఉంటే మాత్రం అన్ని ముగ్గురిని మాత్రం ఏదైతే కాపలా ఉంచుకునే అవకాశం ఉంటుంది. వీరందరూ కూడా ముగ్గురు కూడా ఒకే దగ్గర ఉండకుండా 100 మీటర్స్ దూరం స్ట్రాంగ్ రూమ్కి 100 మీటర్స్ దూరంలో కూడా వీరందరూ కూడా కాపలా ఉండాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఇది కౌంటింగ్ ఇదంతా కూడా ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత ఇది స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇదంతా కూడా ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కోవిడ్ ఉన్న నేపథ్యంలో 6 గంటల వరకు 5 నుంచి 6 గంటల వరకు కూడా సమయం ఇచ్చినప్పటికి కూడా చాలా మటుకు ప్రాంతాలు చాలా పోలింగ్ బూతులలో కూడా మందకొడిగానే పోలింగ్ పర్సంటేజ్ సాగిందని చెప్పుకోవచ్చు. అధికారిక లెక్కలు రావాలంటే మాత్రం ఇంకొక ఒక 2-3 అవర్స్ కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి కోవిడ్ నిబంధనలు అనుసరించి కూడా అన్ని చర్యలు కోవిడ్ ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం సమయస్ఫూర్తితో కావచ్చు ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా కిట్లను కావచ్చు శానిటైజర్స్ కూడా ఏర్పాటు చేసి వారందరూ కూడా ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లా అలాగే వికలాంగులు
వికలాంగులు అలాగే వికలాంగులకు సంబంధించి కావచ్చు, అలాగే సీనియర్ సిటిజన్కి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చైర్స్ కావచ్చు, మిగతా టెంట్ అలాగే వాటర్ లాంటి సదుపాయాలను కల్పించడం జరిగింది. ఈసారి మాత్రం చూసుకున్నట్లయితే వారందరూ కూడా సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు అందరూ కూడా తమ హోటల్ను బాధ్యతాయుతంగా, వారు మహిళలు కూడా బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం జరిగింది. కానీ చాలా మటుకు యూత్ మాత్రం, మిడిల్ ఏజ్లో ఉన్న వారందరూ కూడా చాలా మటుకు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాలా చూసుకున్నట్లయితే మరి కారణాలు కూడా చాలానే చెప్పుకోవచ్చు. కంటిన్యూస్ హాలిడేస్ రావడమా, లేకపోతే హాలిడేస్ అంటే ఎందుకు జరిగింది అనేది కూడా అది ఒక అంచనా కూడా అధికారులు రాలేకపోతున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో 2016 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 45.29 వరకు పర్సంటేజ్ ఉండడం జరిగింది. ఈసారి మాత్రం అది పెరుగుతుంది అనుకున్నారు, కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక 30 అంటే 5 o'clock వరకు 30% వరకు ఉండడం జరిగింది. కాబట్టి మరి ఆ 2-3 గంటల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం అంటే ఎంత పెరుగుతుంది అనేది కూడా, లాస్ట్ ఇయర్ను ఎక్సీడ్ అవుతుందా లేకపోతే అంతకంటే తగ్గుతుందా అనేది కూడా ఉండడం జరిగింది. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అన్ని చర్యలు తీసుకుంటూ సక్సెస్ఫుల్గా అటు జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా తమ పనిని నిర్వర్తించడం జరిగింది. ఓటర్లు మాత్రమే తమ బాధ్యతను మాత్రం మర్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయాలంటే మాత్రం ప్రశ్నించేవారు కావచ్చు, తమకు కావాల్సిన హక్కులను సాధించుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ ఈసారి మాత్రం అది బాధ్యత అనేది తగ్గింది, ఓటర్లలో తగ్గింది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మాత్రం ప్రకారం మాత్రం 5 గంటల వరకు 20 అంటే దాదాపుగా 30% అని చెప్పుకోవచ్చు. ఒక 2-3 గంటల్లో మాత్రం పోలింగ్కి సంబంధించిన టోటల్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా అయిపోయిన ఎక్కడైతే పోలింగ్ ముగిసిందో వారన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ కావడం జరిగింది శ్రీలత.